ఫిష్ బిర్యానీ. ఫిష్ బిర్యానీ తయారు చేయు విధానం. ఫిష్ బిర్యానీ తయారు చేయడానికి ఇక్కడ మాహీ ఫిష్ను ఉపయోగించాము. ముందు ఫిష్ పీసెస్ను తీసుకొని ఇలా చూపించే విధంగా దాని స్కిన్ తీసివేసి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వీటిపై కొంచెం కారం పొడి, పసుపు మరియు కొంచెం నూనె, బిర్యానీ మసాలా, కొంచెం నిమ్మరసం మరియు కొంచెం ఉప్పు వేసి కలిపి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద ప్యాన్లో నూనె వేడి చేసి ముందుగా మ్యారినేట్ చేసిన ఫిష్ ముక్కలను ఒక్కొక్కటి చొప్పున వేసి రెండు వైపులా తిప్పుతూ 70% ఉడికిన తర్వాత జాగ్రత్తగా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 కప్పు పెరుగు, 2 టీ స్పూన్ల బిర్యానీ మసాలా మరియు పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు, కొంచెం సోయా కూర, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయల చీలికలు, కొంచెం నిమ్మరసం మరియు ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కలుపుతూ ఉడికించి ఇందులో సగం మిశ్రమంను మనం ముందుగా కుక్ చేసిన చేప ముక్కలపై వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద గిన్నెలో నీళ్లు మరిగించి ఇందులో కొంచెం నూనె, తగినంత ఉప్పు, సాజీరా మరియు లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకులు వేసి అలాగే 30 నిమిషాల పాటు నానబెట్టిన బియ్యంను వేసి 80% ఉడికించాలి. తర్వాత వడగట్టుకొని ఇలా ఉడుకుతున్న మసాలా మిశ్రమంపై పరుచుకోవాలి. దీనిపై కుంకుమ పువ్వు నీళ్లు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి దీనితో పాటుగా మనం ముందుగా ఫ్రై చేసిన చేప ముక్కలు మరియు మసాలా మిశ్రమంను ఇలా చూపించే విధంగా జాగ్రత్తగా ఒక్కొక్క ముక్కను వేసుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి, ఫిష్ బిర్యానీ రెడీ. ఇంత సూపర్ టేస్ట్ గల ఫిష్ బిర్యానీని రాయితాతో సర్వ్ చేసుకోండి. మీ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయండి.